ఆత్మీయన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి, మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా సతమతం చేసేటటువంటి అనేక రకాల సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, మీ ఇంట్లో మీరే తేలిగ్గా తయారు చేసుకోగలిగే ఆయుర్వేద ఔషధాల తయారీని తెలుసుకుంటున్నాం. ఇలాంటి రోజువారీ సమస్యలలో ముఖ్యమైనది నాన్ హీలింగ్ అల్సర్, మానని మొండి వ్రణం. కొన్నిసార్లు కొంతమందికి ఇలా పుండు తయారవుతాయి. ఏదైనా దెబ్బ తగిలినందువల్ల కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఒక పుండు తయారవుతుంది, ఒక వ్రణం ఏర్పడుతుంది. ఇక అక్కడ నుంచి అది ఒక పట్టాన్ని తగ్గదు. ఎన్ని చేసినా ఎంత చేసినా ఇది మానకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఇది త్వరగా మానడానికి ఒక చక్కని విలువైన చికిత్స ఉంది. తమలపాకు మీకు అందరికీ తెలిసిందే. ఈ తమలపాకుని, లేత తమలపాకుని తెచ్చుకోండి. తీసుకొచ్చి కొద్దిగా సెగ చూపించండి. అంటే స్టవ్ వెలిగించి సిమ్ మీద పెట్టి కొంచెం పైన ఆ తమలపాకుకి వేడి ఎక్కేలాగా సెగ చూపించండి. ఇలా వేడిగా ఉన్న ఈ తమలపాకుని ఎక్కడైతే మీకు మొండిగా తయారై ఇబ్బంది పెడుతూ ఉందో వ్రణం, అక్కడ పైన వేయండి. వేసి కట్టు కట్టుకోండి. ఇలా రోజువారీగా చేస్తూ ఉంటే, అవసరం అనుకుంటే కొద్దిగా తేనె పూసి కట్టు కట్టుకోండి. ఇలా చేస్తూ ఉంటే ఎంతకీ మానని మొండి వ్రణాలు త్వరగా తగ్గుతాయి. చూసారా, ఇంత తేలిగ్గా ఈ మొండి వ్రణాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఈ నాన్ హీలింగ్ అల్సర్స్ అనేవి ఒక్కొక్కసారి వేరే అంతర్గత వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు షుగర్ వ్యాధి ఇలాంటివి. అలాంటప్పుడు, అలాగే ఒక్కొక్కసారి రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇవి నాన్ హీలింగ్గా మారుతాయి. అలాంటప్పుడు ఆ సమస్య ఏమిటి అనేది చూసి దానికి తగిన చక్కని ఆయుర్వేద ఔషధాలు కూడా ఉంటాయి. వీటిని ఇస్తే సమస్య ఎంత మొండిగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం